నిన్న సాయంత్రం టీవీ ఛానల్ నుండి ఫోన్, బాపు గారు అనడంతోనే గుండె ఒకసారి ఆగి మళ్ళీ కొట్టుకుంది. బాపు గారు తెలుగు సినిమా చరిత్రలో బాపు గారిది ఒక చరిత్ర. తెలుగు సినిమా అనగానే మహానుభావులు ఎందరో గుర్తొస్తారు, తెరలు తెరలుగా గుర్తొస్తారు. అందులో బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒకరు. బింగుడు పడలేని విషయం రాత్రంతా నిద్రపడలేదు. బాబు గారు ఆయన బొమ్మన్నా, ఆయన సినిమా బొమ్మన్నా, ఆయన కార్టూన్ అన్నా, వెంకటరమణ గారి మాట అన్నా అన్నీ మర్చిపోతాను. నేను ఒక్కడిని కాదు, మనందరం తెలుగు వాళ్ళందరం. అసలు ఈ వాళ్ళిద్దరూ లేరన్న విషయం అసలు నేను డైజెస్ట్ అవ్వట్లేదు. తెలుగు చిత్రసీమ ప్రముఖ చిత్రం బాబు రమణ. బాబు గారు పోయి 3 ఏళ్ళయింది. నిజం, ఉత్తి బాబు గారు నిన్నే పోయారు. 3 ఏళ్ల కిందే వెంకటరమణతో బాబు గారి ఆత్మ వెళ్ళిపోయింది. గుండె మీద చేసుకుని చెప్పండి, రమణ గారు పోయినప్పుడే ఈయన మాత్రం ఎన్ని రోజులు ఉంటాడు, రమణ వదిలేసి ఉండలేడు అని మనం అంతా అనుకోలేదు. 3 ఏళ్ల క్రితమే కళాన్ని బాబుకి ఇచ్చేసి రమణ వెళ్ళాడు. కుంచెను రమణకి ఇచ్చేసి బాబు మిగిలాడు. అక్కడ అక్షరం లేని తెల్ల కాగితం, ఇక్కడ గీత పడని తెల్ల క్యాన్వాస్. తెల్లగా, శూన్యంగా, బొట్టు లేని అసంపూర్ణంగా, ఆవేదనగా. పసుపు, కుంకుమ, డోలు, సన్నాయి, అమ్మ, గోరుముద్ద, వాన, మబ్బు, చంద్రుడు, ఆకాశం, వెలుగు, నీడ, కలం, కాగితం, కుంచే క్యాన్వాస్, నది, అల, బుడుగు, 2 జల్ల సీగాన బసునంబ, బాలు, పాట, బాబు, రమణ. విడివిడిగా ఎలా రాయగలం, ఎలా చూడగలం, ఎలా మాట్లాడగలం? రెండూ కలిస్తేనే అందం, ఆనందం. ఇద్దరు ఒకరే, తెలుగుదనం, తెలివితనం. మన తెలుగాస్తి ఆ ఇద్దరు, మన స్థిరాస్తి ఆ ఇద్దరి అక్షరాలు, నిశ్చల చిత్రాలు, చలన చిత్రాలు, గీతల చతురోక్తులు, రాతల మధురోక్తులు. నవ్వించారు, కవ్వించారు, వలపించారు, మైమరపించారు, తెలిపించారు, తెలిగించారు, తడిపించారు, గుర్తు చేశారు, గుర్తుండేలా చేశారు. తెలుగులో మునిగి తీశారు, తెలుగులో ముంచి తీశారు, రాశారు. దృశ్య కావ్యాలు ఇచ్చారు, షడ్ రుచులు ఇచ్చారు, కూసింత గర్వాన్ని ఇచ్చారు, గౌరవమై నిలిచారు, ఉదాహరణగా వెలిగారు. బాసింపిట వేసి కూర్చున్న తెలుగు అక్షరాలను లేపి ఊపి బాపు లిపి అందించారు, అందరినిచ్చారు. తెలుగు సినిమాకి 16 నాళ్ళ తెలుగు తొడుగులు ఇచ్చి తెలుగు వెలుగుల సాక్షి సంతకం చేశారు. తెలుగు సినీ వంశ వృక్షానికి తామింత తెలుగు సిరా పోసి, తెలుగు సిరులోసి వటవృక్షంగా పెంచారు. తెలుగు సినిమా ముంగిట ముత్యాల ముగ్గులు తీర్చారు. తెలుగు సినిమా చరిత్రలోని పేజీలని పెళ్లి పుస్తకంలా మనతో తిరగేయించారు. తెలుగెత్తు మూర్తిమత్వాన్ని భక్త కన్నప్పలై ఆరాధించారు. రెపరెపలాడుతున్న తెలుగు ఘోరంత దీపాలకి తెలుగు చమురోసి కొండంత వెలుగులందించి దారి చూపించారు. తెలుగు సినిమా తెరపై రామాయణాన్ని అద్ది దృశ్య కావ్య గౌరవాలు ఆపాదించారు. మన తెలుగురి పాండవులు బాపు రమణలు, మన తెలుగందాల రాముళ్ళు బాపు రమణలు, మన తెలుగంత బుద్ధిమంతులు బాపు రమణలు. తెలుగు సాహిత్యమై ఎగసి, తెలుగు సినిమాలై మెరిసి, అసామాన్యంగా ఎదిగి సామాన్యంగా ఒదిగి, కుంచ పట్టుకొని ఒకరు, కలం పట్టుకుని ఒకరు, చెట్టా పట్టాలేసుకు తిరిగి తెలుగు నీడన సేదతీరిన సేదతీర్చిన స్నేహగాన కోవిదులు, తెలుగమ్మ ముద్దుబిడ్డలు, తెలుగిళ్ల గారాల పట్టీలు, గౌరవాల జట్టీలు. అందుకే ఇరువురిలా కనిపించే ఒకే ఆత్మకు శాంతే చేకూరుతుంది. తెలుగు అక్షరాలు ఏడుస్తున్నాయి, ఒళ్ళోకి తీసుకుందాం పదండి. మనది భారతదేశం, మన దగ్గర ఆలయాలు, హిమాలయాలు, కృష్ణ, గోదావరులు, భద్రాద్రి రాముడు, తిరుమలేశుడు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, భాగవతం, రామాయణం, బాపు రమణ ఉన్నారు. ఇంకేం కావాలి? అందుకే విడివిడిగా రాయలేక ఏటు పాల్పోక ఇలా రాసుకున్నాను. సత్యరాజు, లక్ష్మీనారాయణ, ముళ్ళపూడి వెంకటరమణ, వాళ్ళ జ్ఞాపకాలతో, కన్నీళ్లతో తెలుగు ప్రేక్షకుని తీర్చి